हाय नमस्ते वेलकम टू माय चैनल वसुमतीस व्लॉग्स नेनु इवाल मीकु आलू फ्राई चूपिस्तुन्नानंडि आलू फ्राई अंदरू पील चेसि कट चेसि चेस्तारु बट इला चेस्तारो लेदो नाकु तेलियदु नेनु ना फ्रेंड दग्गर नेर्चुकुन्नानंडि अप्पुडु तनु चेसेदन्नमाट चाला बागा नच्चेदि नाकु अंटे मामूलुगा कट चेसे टेस्ट वेरुगा वस्तदि इला चेस्ते दीनि टेस्ट वेरुगा उंटदि सो नेनु इदि एला चेस्तानो चूडंडि మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆలూ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బంగాళాదుంపలు అన్ని చిన్న చిన్న సైజ్ తీసుకోండి అప్పుడు ఉడకబెట్టడం ఈజీగా అవుతుంది నేను అన్ని మిక్స్డ్గా చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం నేను కూడా అన్ని చిన్న సైజ్ ఉన్నప్పుడే చేస్తాను అట్లాగా మీరు ఉడకబెట్టి పొట్టు తీయాలండి దాన్ని మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి మాకు ఇక్కడ చాలా కొత్తగడ్డ కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అందుకని నేను విడిగా ఉడకబెట్టుకుంటున్నా మీరు కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు కానీ ఏమాత్రం కూడా గడ్డ నలగకూడదు నలిగితే మాత్రం ఫ్రై నేను చూపించేది రాదన్నమాట గడ్డ అలాగే ఉండాలి సో నేనేం చేస్తున్నా విడిగా ఉడక సైజులు కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా విడిగా ఉడకబెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటా జస్ట్ గడ్డ లైట్గా మెత్తగా అవ్వాలి పొట్టు ఊడాలి ఇంతే ఇంతకంటే మళ్ళీ మనము ఎక్కువ ఉడికించకూడదు ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఆలు ఫ్రై చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కట్ చేసే ఫ్రై రుచి వేరు దీని రుచి వేరు కట్ చేసే ఫ్రై రుచి ఏంటి మనం డైరెక్ట్ కట్ చేసి వేసేస్తాం ఇది కొంచెం బాయిల్ అయ్యి మళ్ళీ మనకు ఫ్రై అవుతుంది సో దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది రెండు ఈక్వల్ అనుకోకండి స్టార్టర్స్కి ఇది చాలా యూస్ఫుల్ నేను ఇప్పుడు చూపించేది ఫ్యూచర్లో మా పిల్లలకు కూడా యూజ్ అవ్వాలని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఆలూ ఫ్రైకి ఇంత సుక్తేస్తుంది అనుకోకండి ఓకే ఇలా ఒకవేళ మీకు ఎమర్జెన్సీకి గడ్డలు పెద్దవి చిన్న ఉంటే చేసుకోవచ్చు కానీ దీన్ని బేబీ పొటాటోస్ చేస్తేనే బాగుంటుంది అన్నమాట మీరు దీనికి వెల్లుల్లి కారం వేసుకోవచ్చు లేదా ఉప్పు జీలకర్ర కారం వేసుకోవచ్చు ఏ వెల్లుల్లి కారం వేస్తే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర అయిపోయింది కనుక నేను జీలకర్ర ఉప్పు కారం పొడి మాత్రమే వేశాను సో మీరు ఇలా ఉడకబెట్టి పొట్టు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్కు ఈజీగా అవుతుంది ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు వండుకోనికి ఈజీ అవుతుంది ఇలా ఆయిల్కు మెజర్మెంట్ లేదు అందాజుగా ఆయిల్ మీ గడ్డ మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని బాగా చేయాలి ఫ్రై చూడండి కట్ చేసిన గడ్డ ఎలా ఉందో అలా అంత టేస్ట్ రాదు కట్ చేసిన గడ్డ గడ్డ కట్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే దాని టేస్ట్ వేరు మీకు కనిపిస్తుంది చూడండి కట్ చేసినది కొంచెం మాడినట్టు వస్తుంది సో పర్వాలే నాకు వచ్చు కనుక నేను చేయగలుగుతున్నా అన్నీ ఏరుకోండి బేబీ పొటాటోస్ ఒకే సైజులో అలా దొరికినప్పుడు తెచ్చిపెట్టుకొని మీరు ఈ కర్రీ తింటే మళ్ళీ ఇంకో కర్రీ మీకు కట్టింగ్ కర్రీ తినాలని ఇంట్రెస్ట్ ఉన్న చూడండి మాడింది సైడ్లో అది కట్ చేయటం వల్లే ఈ సిస్టమ్ అరిగింది మనం అలా కట్ చేయకుండా డైరెక్ట్గా బేబీ పొటాటో వేస్తే సూపర్గా ఉంటుంది స్టార్టర్స్కు ఈజీ రెసిపీ మళ్ళీ చెప్తున్నా ఇది మనకు గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఒక సైడ్ డిష్ లాగా పెట్టేస్తే ఉట్టిదే తినేసేయచ్చండి అంత అందంగా ఉంటుంది గార్నిష్ ఇలా ఎక్సెస్ ఆయిల్ తీసేసి మీరు అవి ఒక పని చేయండి అలా బ్లాక్ బ్లాక్గా ఉండకూడదు అంటే ఒక టిష్యూ పేపర్ ఇది కట్ చేసిన గడ్డ వల్ల ఇలా అయిందన్నమాట ఒక టిష్యూ పేపర్ మీద అంతా వేసేసి ఓన్లీ గడ్డలు తీసుకొని నూనె అంతా పడేసి ఇలా వస్తే చెప్తున్నాను ఇలా రాదు యాక్చువల్గా మళ్ళీ దాన్ని పిన్నంలో వేసి ఇలాగా ఉప్పు కారం వేసి కలపండి అంటే ఆ పొడి పొడి అయినదంతా మీరు రిజెక్ట్ చేయొచ్చు సో అంటే ఓన్లీ బాల్స్ సేమ్ సైజ్ తీసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి సేమ్ సైజ్ లేనందుకు మీకు లుక్ లేదు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఉప్పు జీలకర్ర కారం వేసుకోవచ్చు లేదా వెల్లుల్లి కారం వేసుకోవచ్చు ఇదండి మీకు నా వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి చిన్న చిన్న గడ్డలకు వచ్చిన లుక్ పెద్ద గడ్డకు రాలేదు చూడండి